వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. 15 రాష్ట్రాల్లో ఈ ఏడాది జూన్ 21 నుంచి ఆగస్టు 1వ తేదీ మధ్య పదవీ కాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీ కాలం పూర్తవుతుండగా అందులో తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అభ్యర్థులను ప్రకటించింది. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావులకు రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ ప్రకటన చేసింది. ముందుగా ఈ నలుగురు జగన్తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స సజ్జల మీడియాకు తెలిపారు.